అన్నీ నిజం కదా కాంగ్రెస్ వాళ్ళై జూటా మాటలు ఎంత కుళ్ళు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఇయల రైతు బంధు డబ్బులు కావాలని మన కేసీఆర్ మనకి ఇచ్చిండు ఇంతకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉండంగ ఒక రూపాయి ఇయలే కేసీఆర్ పోయిన తాప ఎకరానికి 8000 ఇచ్చిండు ఈ తాప 10000 ఇచ్చిండు ఇచ్చిండా మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు యాసంగి పంటకి ఇప్పుడు రైతు బంధు వద్దని ఎన్నికల కమిషన్ లో దరఖాస్తు పెట్టిండు అదే విధంగా మొన్నొకైన ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు అనేది దుబారా అన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు అంటాడు కేసీఆర్ బిచ్చమేసినట్టు రైతు బంధు ఇస్తుండు అంటుండు ఏమ్మా రైతులు బిచ్చగాళ్ళే కనబడుతున్నారా మీకు పెట్టుబడి సాయం చేస్తున్నాడు రైతులు అప్పులు తెచ్చుకోవద్దు ఎరువు బస్తాలకో దుక్కి దున్నడానికో ఎకరానికి 10000 కేసీఆర్ ఇస్తే ఇది బిచ్చమేసినట్టు అని కాంగ్రెస్ వాడు మాట్లాడుతుండు నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా రైతు బంధుకు అనుమతి ఇచ్చింది నేను ఎక్కడో మీటింగ్ మాట్లాడి న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది ఎన్నికల కమిషన్ రైతు బంధు క్లియరెన్స్ ఇచ్చింది యాసంగి పంట పైసలు పడతాయి అన్న ఇలా నేను కొత్త విషయం ఏం చెప్పినా రైతు బంధుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది ధర్మం గెలిచింది అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఎన్నికల క్యాంపెయిన్ కు చైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు దాని మీద దరఖాస్తు పెట్టిండు ఎలక్షన్ కమిషన్ హరీష్ రావు రైతు బంధుకు పర్మిషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ అని అంటున్నాడు దీన్ని ఆపాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు దరఖాస్తు పెడితే ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆపమని చెప్తున్నారు అంటే ఏందన్నట్టు నోటి కాడ బుక్కని ఎత్తగొడుతుందా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఇయ్యరు ఇస్తున్న కేసీఆర్ కు అడ్డం పడతారా బిడ్డ ఎన్ని రోజులు ఆపుతారా నాయన మీరు ఆపితే 3 తారీఖు దాకా ఆపుతారు 3 తారీఖు తర్వాత మళ్ళా ఉండేది మా కేసీఆర్ 3 తారీఖు తర్వాత మళ్ళా రైతు బంధు పైసలు టింగు టింగు టింగున మా అకౌంట్ల పడతాయి బిడ్డ మీరు మీకు మాత్రమే రైతులు గుణపాఠం చెప్తారు మాది రైతులతో ఓటు బంధం కాదు మాది పేగు బంధం తెలంగాణ రైతులతో మేము ఓట్ల కోసం చెప్పలే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలే 2017లో రైతు బంధు ఇచ్చినాడు ఏం ఓట్లు నేను ఇచ్చిండు ఓట్ల కోసం ఇయ్యలే ప్రేమతో ఇచ్చిండు తెలంగాణ రైతులతో కేసీఆర్ది పేగు బంధం అదే విధంగా 10000 చేస్తా అంటే 10000 చేసిండు ముంగటికి కేసీఆర్ ఈ తాప గెలవగానే 16000 చేస్తా అన్నాడు 16000 చేసి తీర్తాం ఇదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఎగబెట్టింది రైతు బంధు మొత్తానికే బంద్ చేసింది ఈడ కూడా ఏం కుట్ర చేస్తున్నారు ఎకరానికి ఇయ్యరట వాళ్ళు ప్రతి రైతుకు 15000 ఏడాదికి ఇస్తామని నకలు కొట్టిరు మన స్కీమ్ను నకలు కొట్టే కొట్టిరు కానీ నకలు మారనే కుబి ఏ కాంగ్రెస్ వాళ్ళకు అక్కలనయ్యే నకల్ బి పూరా తరికేసే నై మారా కేసీఆర్ ఏమంటుండు ఎకరానికి 16000 ఇస్తా 2 ఎకరాలు ఉంటే 32000 3 ఎకరాలు ఉంటే 48000 ఇస్తా అని కేసీఆర్ అంటుండు కాంగ్రెస్ వాడు ఏమంటుండు ఎకరం కాదట రైతుకు ఏడాదికి 15000 ఇస్తారట అంటే నీకు 2 ఉన్నా 15 1 ఉన్నా 15 3 ఉన్నా 15 3 ఉంటే కేసీఆర్ ఎంత ఇస్తాడు